ఈ విగ్రహాలన్నీ కూడా 12 మంది భారతీయ స్వతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న మహిళామణులువి. ఈ 12 మంది కూడా సుమారు 6-7 నెలలు జైలు జీవితాన్ని అనుభవించారు. ఇక్కడైతే ఒక విగ్రహం, ఆవిడ జైల్లోనే వాళ్ళ అబ్బాయిని కంది, జైలు జీవితం అనుభవిస్తూనే వాళ్ళ అబ్బాయిని కంది. అటువంటి మహోన్నత చరిత్ర ఈ యొక్క ప్రతి విగ్రహానికి ఉంది. భారత స్వతంత్ర పోరాటంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. అందుకే మహిళా ఉద్యమకారులను గుర్తు చేసుకునేందుకు రాజమహేంద్రవరంలో ఓ విభిన్న ప్రయత్నం జరిగింది. దేశం కోసం ఆనాడు అనేక ఆటంకాలను ఎదిరించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ధీర వనితల విగ్రహాలతో ఓ పార్కును ఏర్పాటు చేశారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఈ పార్కును నిర్వహిస్తోంది. పాల్చౌక్గా పిలుచుకునే ఈ ప్రాంతంలో 12 మంది మహిళా స్వాతంత్ర్యోద్యమకారుల చరిత్రను, వారి కృషిని తెలియజేస్తూ ఈ పార్క్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఆనాటి కట్టుబాట్లను కూడా తెగించి మహిళలు చేసిన పోరాటం గురించి నేటి తరాలకు తెలియజేయడమే ఈ పార్క్ లక్ష్యమని వారంటున్నారు. అటువంటి మహిళలు ఇవాళ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజమహేంద్రవరంలో సుమారు 14 మంది మహిళలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఇక్కడ మహిళలు పాల్గొనడం జరిగింది, ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఇటువంటి మహిళలందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన తర్వాత తరాలకి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఆలోచనతో ఆ రోజున ప్రాజెక్ట్ చైర్మన్గా ఒక ప్రాజెక్ట్ ఆలోచించాలని ఆలోచించి ఇక్కడ మహిళా స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారి పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2002లో ఈ పార్కును ప్రారంభించారు. ఇందులో దుర్గాబాయి దేశ్ముఖ్, దువ్వూరి సుబ్బమ్మ, మద్దూరి వెంకటరమణమ్మ, బారు అలివేలమ్మ, పాలకోడేటి శామలంబ, కాశీబట్ల వెంకటరమణమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ, చేబియ్యం సోదమ్మ, గూడూరు నాగరత్నం, గుజ్జు నాగరత్నం, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, శివరాజు సుబ్బమ్మల విగ్రహాలున్నాయి. ఈ 12 మంది ఉద్యమ వనితల ఘనతలు తెలియజేస్తూ క్లుప్తంగా వివరాలు కూడా అందించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొని జైలు పాలై లాఠీలకు విరవకుండా పోరాడిన చరిత్ర కలిగిన వారి వివరాలు సేకరించి ఈ పార్కును తీర్చిదిద్దారు. కోటిపల్లి బస్టాండ్కి సమీపంలోని ఈ పార్కుకు నిత్యం అనేక మంది వస్తూ ఉంటారు. ఆనాటి మహిళా స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉందని, అది ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని స్థానికులు అంటున్నారు. వాళ్ళు ఎందుకంటే ఎంతో కష్టాలు కోర్చుకున్నారండి. వీళ్ళు భర్త చెప్తే కానీ బయటికి రాలేని వ్యక్తులండి. అలాంటి భర్తలు ప్రోత్సాహంతో ఏంటి, వారి భర్తలు కూడా వాళ్ళ స్త్రీలను బయటికి రప్పించి స్వాతంత్ర సమరోద్యంలో పాల్గొనే మండం అనేది చాలా చాలా మా రాజమండ్రి యొక్క గర్వకారణమండి. వీరిని చూసి మేమంతా కూడా చాలా నేర్చుకోవాలి. వాళ్ళు తిండి తిప్పలు లేకుండా కొన్ని సంవత్సరాలు జైలులో ఉండి స్వాతంత్ర్యం వచ్చే వరకు కూడా ఎంతో పోరాటం చేస్తూ ఇప్పుడు మనం చేస్తున్నది, ఆడవాళ్ళు ఇప్పుడు వస్తున్నాం కానీ బయటికి చాలా తక్కువ చేస్తున్నామండి. వాళ్ళని చూసి మనం ఎక్కువ నేర్చుకోవాలి, వాళ్ళ అడుగుజాడల్లో మనం నేర్చుకోవాలి.